హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీ గీతా మోహన్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అండ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కొంతమంది ఉగ్రవాదుల నుంచి లేకపోతే సంఘ వ్యతిరేక శక్తుల నుంచి ప్రాణహాని ఉందని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా సంస్థలు ఏంటంటే హెచ్చరించడం జరిగింది. నేరుగా వారు పవన్ కళ్యాణ్కి ఈ విషయాన్ని తెలియడం జరిగింది. సో కొన్ని ఏదైతే ఫోన్ ట్యాపింగ్స్, వాయిస్ ట్రాకింగ్ చేసిన సందర్భంగా కొంతమంది ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఈ సంఘ వ్యతిరేక శక్తుల చేసుకున్న ఆ కన్వర్సేషన్ ఏదైతే ఉందో దాంట్లో పవన్ కళ్యాణ్ పేరు కూడా వచ్చినట్టు తెలుస్తుంది. దీని గురించి ఏంటంటే వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మూడంచెల భద్రతను పవన్ కళ్యాణ్ గారికి కల్పిస్తున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే ఎన్ఎస్జి సెక్యూరిటీ గార్డ్స్తో పటిష్టమైన భద్రతను పవన్ కళ్యాణ్ గారికి కల్పించడానికి కూడాను సన్నాహాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడాను పవన్ కళ్యాణ్కి భద్రత కట్టుదిట్టం చేయాలని చెప్పి డీజీపీని ఆదేశించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మొన్ననే మనం కూడా చెప్పడం జరిగింది, ఒక చిన్న బాబు ఫ్లాగ్ ఊపుతుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు సడన్గా దిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు సెక్యూరిటీ నాలెడ్జ్ లేకుండాను, అది చాలా డేంజర్ అని చెప్పడం జరిగింది. అదే నేపథ్యంలో ఇప్పుడు ఇది కూడాను ఇటువైపు ఈ టైప్ ఆఫ్ న్యూస్ రావడం కూడాను కలవరపెడుతుంది. సో చాలామంది అభిమానులు అండ్ జనసేన కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన థ్రెట్స్ విషయంలో ఏంటంటే. సో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా ఉండాలని చెప్పి మాత్రం చెప్పడం జరిగింది. నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆ మంచి రిలేషన్ కూడా ఏంటంటే మోడీ వ్యతిరేక వర్గానికి కూడా అది నచ్చట్లేదు. సో పవన్ కళ్యాణ్ గారి ఒక బలం, పవనే నా బలం, పవన్ నాతో ఉన్నాడు, నాకేంటి, నా బలం పవన్ అని మోడీ గారు మాటిమాటికి చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో మోడీకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో ఆ గ్రూపులు అంటే బీహార్కి సంబంధించిన కొంతమంది గ్యాంగులు ఈ ఘాతకానికి పాల్పడడానికి వ్యూహరచన చేసినట్టు వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశంలో పవన్ కళ్యాణ్ గారికి మరి కేంద్ర ప్రభుత్వం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైన భద్రతను కల్పిస్తాయి, మనం కూడాను మన మీడియా ద్వారా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ దిగిపోవడం, ఇలాగే అందరూ మనవాళ్ళే అని చెప్పేసి వెళ్ళిపోవడం, అందరూ మనవాళ్ళే కానీ ఏంటంటే ఎవరిలో ఏం దాగుందో, ఎవరిలో ఏ విషయం దాగుందో తెలియదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని జాగ్రత్తగా ఉండమని చెప్పి లైవ్ 9 న్యూస్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ.